కురిచేడు మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 10 సచివాలయాల పరిధిలో సుమారు 4000 మందికి ఆరోగ్య సేవలు అందించినట్లు జెడ్పిటిసి నుసుం వెంకటనాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దవరం సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష సభ పెద్దవరం సర్పంచ్ మారెల్ల నరసమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ క్యాంపుల ద్వారా ప్రజల ఆరోగ్యంపై ఒక అవగాహన వచ్చిందని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. అనంతరం వైద్య సేవలు అందిస్తున్న విధానాన్ని, అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి శంకర్రావు, తహసీల్దార్ జ్వాల నరసింహం, ఎంపీటీసీ స్వామివారు పంకారావు, వైసీపీ మండల కన్వీనర్ సుబ్బయ్య, సచివాలయ కన్వీనర్ సుబ్బారెడ్డి, సాంబయ్య, పిల్లగురవయ్య, రామంజీ తదితరులు ఉన్నారు. ఈ జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఎంతో ఘనంగా ప్రారంభించారు. కాబట్టి మరి ఒక 15 రోజుల నుంచి మన గ్రామ వాలంటీర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి జల్లెడి బట్టి ఎవరిని వదలకుండా ఎవరెవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మోకాల నొప్పి కానీ, బీపీ కానీ, షుగర్లు కానీ, ఇంకా పెద్ద పెద్ద దీనికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ అన్నిటిని కూడా మరి ఆన్లైన్లో అప్లోడ్ చేసి దానికి సంబంధించిన కేస్ షీట్ కూడా మరి రెడీ చేసుకున్నారు. ఈరోజు డాక్టర్స్ అందరూ ఇక్కడ ఆదాయన్నారు. మామూలుగా వచ్చే ఎంబీబీఎస్ డాక్టర్లే కాకుండా మరి స్పెషలిస్టులు కూడా, అంటే స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి గైనకాలజిస్టులు కూడా ఇక్కడ ఆదాయన్నారు. ఈ కార్యక్రమం మరి సాయంత్రం 5 దాకా జరుగుతుంది. మరి గ్రామస్తులు ఈ కార్యక్రమం గత 20 రోజులుగా రాష్ట్రంలో ఎంతో కండ్ల పండులాగా ప్రతి ఒక్కరు కూడా తన ఒక ఆరోగ్యం గురించి ప్రతి డాక్టర్కి వాళ్ళ అవసరం డాక్టర్లు అందరూ కూడా చూపించుకొని చాలా సంతోషంగా ఉంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 30 లక్షల మంది చూపించుకున్న వాళ్ళ ఆరోగ్యాలు స్థితిగతులు తెలుసుకున్న సందర్భమైంది. అలాగే మన మండలంలో కూడా 10 సచివాలయాలు పూర్తి చేసుకొని ఇవాళ చివరిగా 11వ సచివాలయంలో ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో దిగ్విజయంగా కొనసాగించుకుంటున్నాం. దాదాపు 4000 మంది మన మండలంలో వారి యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకోవడం జరిగింది. వీరందరూ కూడా బయట ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవాలంటే 40 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే సందర్భం ఈ సందర్భం. కనుక ప్రతి ఒక్క వ్యక్తికి హాస్పిటల్కి వెళ్ళడానికి కనీసం 1000 రూపాయలన్నా ఖర్చు లేకుండా హాస్పిటల్కి వెళ్ళి రాలేని పరిస్థితి. అలాంటి కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయంలో నిర్వహించి వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరిచి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత నాదంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రజల ధనాన్ని కూడా ఆయన సేవ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆదాయం ఖర్చుకి తగ్గించుకునే ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం, దాంతోపాటు ఆరోగ్య భరోసా కూడా నాదే పాత్ర కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని నేను చూసుకుంటాను అనే ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు.